100 బెడ్డెడ్ హాస్పిటల్ అని ఈ స్థానిక ఎమ్మెల్యే కుగల బాలరాజు ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారు నేను డాక్టర్ అదే నా రైతుంది ఇప్పటివరకు ఒక్క డాక్టర్ లేడు అక్కంపేట్ల అది కమ్యూనిటీ వెళ్తుంటారా లేకుంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ 26 మంది డాక్టర్లు ఉండాలి ఒక్క డాక్టర్ లేడు ఇప్పటివరకు ఒక వైపేమో నేనే బిల్డింగ్ కట్టించానని గోల బాలరాజు ఊకదంపులు పన్నేసి దంచుతున్నాడు నేను శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్ ఇది 2013 లో మేము ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేస్తే 2016 లో మొదలు పెట్టిన హాస్పిటల్ కట్టనికే 4 3 7 సంవత్సరాలు పట్టింది ఇంకా హాస్పిటల్ ఓపెన్ అయితలేదు సిగ్గు ఉండాలి ఎమ్మెల్యేకు సిగ్గు చెర ఉండాలి ఎమ్మెల్యేకు ఎందుకు మాట్లాడుతున్నానంటే 3 తాలు ధర్నాలు చేసినాం ఇప్పటివరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో కల్పిన పెద్ద దవాఖాన వస్తుంది డాక్టర్లు వస్తున్నారు అని గొప్పలు చెప్పుకుంటున్న ఒక పనికిమాల ఎమ్మెల్యేకు నేను సవాల్ చేస్తున్నా 10:30 ఇప్పుడు స్నేక్ బైట్ ఉంది పాయిజనింగ్ కేసు ఉంది డెలివరీ కేసులు ఉన్నాయి ఒక్క డాక్టర్ లేడు నేను ఎప్పుడు డాక్టర్ల మీద కామెంట్ చేయకూడదని అనుకున్నా కానీ ఇంత పనికిమాల దవాఖాన అచ్చంపేటలో ఉన్న పనికిమాల దవాఖాన నాకు తెలి తెలంగాణ రాష్ట్రంలో లేదు భారత దేశంలో లేదు ఇక్కడ ఉన్న డాక్టర్లంతా ప్రైవేట్ ప్రాక్టీసే ఇక్కడికి వచ్చిన పేషెంట్ అంతా తీసుకుపోయి ఆపరేషన్ చేపించుకుంటారు ఒక డాక్టర్ రాడు ఎవరు డ్యూటీలో ఉండరు ఎవరికి తెలియదు స్టాఫ్ వచ్చి కూర్చున్నది ఇక ఎమ్మెల్యేనేమో ఏదో నేనే బిల్డింగ్ కట్టించినట్టుండు ఒరే పనికిమాల ఎమ్మెల్యే నేను చెప్తున్నా నీ బిల్డింగ్ శాంక్షన్ చేసి నేను ఉన్నప్పుడు ఇప్పటివరకు కట్టలేకపోయినావు దాని పేరు గొప్పలు చెప్పుకుంటున్నావు ఆ నెల నుంచి ఓపెన్ చేస్తా అని అంటున్నావు తర్వాత ఓపెన్ అక్కడ పెట్టు అది ఓపెన్ చేస్తావా మూలకేస్తావు పక్కకు పెట్టు డాక్టర్లు ఎందుకు పని చేస్తలేరు నీ మీద బాధ్యత లేదా ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకుంటున్నావు కదా సిగ్గుండాలి నీకు డాక్టర్లు ఎందుకు వస్తావు ఎందుకు పని చేస్తలేరుడా రా ఇప్పుడు వచ్చి చూడు నువ్వు ఒక్క నాన్న దవాఖానకు వచ్చి వెరిఫై చేసినవా అది పని లేదు నీకు ఓట్లు కావాలి ఎట్లా అవతలను ఎట్లా గుంజుకోవాలి ఏమని బెదిరియాలి ఏమని మీద తప్పుడు కేసులు పెట్టాలని ఉన్న ధ్యాస దవాఖాన నడిపే దానికి లేదు నీకు నీవు ఎమ్మెల్యే నీకు ఒక గౌరవం సిగ్గు తెచ్చుకో దమ్ముంటే రా సవాల్కు నేను చేస్తున్నా ఈ దవాఖాన కాడికి రా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు లేరు స్టాఫ్ లేదు మందులు లేవు ఆపరేషన్ లేవు డెలివరీ పేషెంట్ వస్తే మా చిన్న కేసు వస్తే నా అరకండు నువ్వు రాజీనామా చేయాలి నీకు సిగ్గుంటే ఒక పేషెంటు ఎక్కడ వంకేశ్వరం నుంచి డెలివరీ కోసం పదరకు పోయింది పదర నుంచి అమరావతికి వచ్చింది అమరావతి నుంచి అచ్చంపేటకు వచ్చింది అచ్చంపేట నుంచి నార్కర్నూలు పోయింది నార్కర్నూలు నుంచి మయూనార్ పోయి చచ్చిపోయింది హైకోర్టు మొటికాయలు వేసింది గవర్నమెంట్కు బ్లడ్ లేక డెలివరీ చేయలేక చచ్చిపోతే ఇంతకన్నా చిక్కు ఈ గవర్నమెంట్కు ఇంకోటి లేదు బస్తీ దవాఖానలు పల్లె దవాఖానలు ఇంకోటి నగర దవాఖాన పెడుతుండ్రు ఉన్న దవాఖాన సక్కగా చేయి నేనున్నప్పుడే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన నేనున్నప్పుడే బిల్డింగ్లను కట్టించిన ఏదో గొప్పలు చెప్పుకొని ఏదో చేస్తూ ఉన్నావు కదా ఓ పెద్ద ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసినాడు సీఎం తీసుకొచ్చిన ఏముందని దీంట్లో ఇనాగ్రేషన్ చేయనికే దవాఖానలు ఏముంది డాక్టర్లు లేరు స్టాఫ్ లేదు ఏమి లేదు కనీసం డెలివరీ చేసే పరిస్థితి లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నా దగ్గరికి ఛాలెంజ్ చేస్తా నేను డిస్కషన్కి రా వచ్చి మొత్తం కలిసి చూస్తే ఎవ్వరు లేరు స్టాఫ్ ఉంటే డాక్టర్ ఉంది డాక్టర్ ఉందంటే నేను ఈ రూమ్లు అనేది ఏ డాక్టర్ లేరు ఈ డాక్టర్లు అంతా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న డాక్టర్లు ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకొని నడుపుకుంటున్నారు గవర్నమెంట్కి రారు శాలరీ తీసుకుంటారు వాళ్ళకు కూడా కొంచెమన్నా ఉండాలి ఇంత జ్ఞానం గవర్నమెంట్ లేకుంటే గవర్నమెంట్ సర్వీస్ వదిలేసుకోండి డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేస్తే గవర్నమెంట్ డ్యూటీ చేయండి లేకుంటే సర్వీస్ మీరు గవర్నమెంట్ డాక్టర్ రిజైన్ చేసి దవాఖానలు నడుపుకోరు అంతేగాని ఇక్కడ ఉండి చేస్తే తప్పకుండా యాక్షన్ చేస్తా యాక్షన్ ఉంటుంది నేను 2 రోజుల టైం ఇస్తున్నా ఇవన్నీ సెట్ చేస్తేనే ఓకే లేకపోతే ఈయన కాంగ్రెస్ పార్టీ అతను పెద్ద ఎత్తున దండ చేస్తాం ఇవాళ ఎంతో నమ్ముకొని మారుమూల ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తే ఇక్కడ పట్టించుకునే తిక్కు లేదు నేను ఈ బిల్డింగ్లు కట్టిస్తే ఈ బిల్డింగ్లు కట్టించిన వాటిని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు పేషెంట్ అల్లాడిపోతా ఉన్నారు నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే పోటు మనగానే చెప్పుకుంటున్నావు దేనికి నువ్వు మనుషులు కూడా నీకినా బెదిరియ నీకినా ఇటువంటి చూడు దవాఖాన ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నావు చూడు అది నీకు ఆ జ్ఞానం లేదు ఆ తెలివి లేదు ఆ స్కూల్ ఎట్లా పనిచేస్తున్నావు చూడు కాలేజీలు ఎట్లా పనిచేస్తున్నావు చూడు అది ఎమ్మెల్యే అంటే
అనుడు పెత్తనం చేయండి కాదు ఎమ్మెల్యే అంటే పనికి మాలినోడు పెత్తనం చేస్తాడు, పనికి వచ్చేటోడు సర్వీస్ చేస్తాడు. నీకు సర్వీస్ లేదు ఏం లేదు, నువ్వు పనికిరాని సన్నాసివి. ఎమ్మడి రెండు రోజుల్లో దీని పెద్ద మొత్తంలో ధర్నా చేస్తాం. డాక్టర్లు సస్పెండ్ అయినంతవరకు వదిలిపెట్టేది లేదు. వెంటనే ఇక్కడ సూపరింటెండెంట్ ఎవరో ఆయన సంజాయి చేయాలి, లేకపోతే సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టాం. కాబట్టి ఇవాళ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. దయచేసి దవాఖానకు పేషెంట్లకు ట్రీట్మెంట్ కాదు అచ్చంపేటల, దవాఖానకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, తర్వాత ఎమ్మెల్యేకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక మెంటల్ ఎమ్మెల్యే ఆయనకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు దవాఖానలు పనిచేస్తాయి. కాబట్టి రెండు రోజుల టైం ఇస్తున్నాం, తప్పకుండా దీని మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. డాక్టర్లు చేస్తే గవర్నమెంట్ డ్యూటీ చేయండి, లేకపోతే గవర్నమెంట్ డ్యూటీకి రాజీనామా చేసి ప్రైవేట్ హాస్పిటల్లో నడుపుకోండి. మేము కాదనం, యాజ్ ఏ డాక్టర్గా నేను ఎప్పుడు ఇంత సీరియస్గా మాట్లాడాలి, ఎందుకంటే నా ప్రొఫెషన్. కాబట్టి నేను డాక్టర్లను ఎక్కువ మాట్లాడకూడదని ఓపికపడతా ఉంటే సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద రెండు రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందో తెలియజేస్తాం. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆ దవాఖాన ఎందుకు ఓపెన్ చేస్తలేడు, ఎందుకు స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తలేరు? 26 మంది డాక్టర్లు ఉన్నారు, ఇద్దరు చక్కది లేరు ఈడ, అక్కడ ఎక్విప్మెంట్స్ రాలే. పైన గేదో గొప్పలు చెప్పుకున్నాడు పెద్దగా, ఓ పనికిరాని ఎమ్మెల్యే ఉండి అని ఎమ్మెల్యేగానే గుర్తిస్తలేరు ప్రాంత ప్రజలు. దీంట్లో అన్నిటికన్నా ముఖ్యం ఎమ్మెల్యేకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత దవాఖానకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, తర్వాతనే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ మై ఛాలెంజ్. కాబట్టి వెంటనే దీని మీద డిఎంఎండిహెచ్ఓనా లేకుంటే వైద్య విధాన పరిషత్ కమిషనరా వెంటనే సందర్శించి చక్కబర్చకపోతే 4 రోజుల టైం ఇస్తున్నాం. 4 రోజుల తర్వాత పెద్ద ఎత్తున 2000 మందితో దండ చేస్తాయిడా, ఎవరు అత్తరు చూస్తా. ఇలా దవాఖానలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. దవాఖానలు అంటే అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను మరొకదాన్ని తెలియపరుస్తూ ఉన్నాను, వెంటనే సరిచేయకపోతే తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. నేను ప్రజలు గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.